ప్రభు నమ్మండి. ఏసుమసి కొమన అవమా భగవాన్ బహుత్ పరిశుద్ధుడు హే హం సబ్ పాప్ హే ఏసుమసి కొమన అవ యేసు ప్రభు ప్రార్థించాను. యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచుము. God is holy, and as a holy God, He demands righteousness. చూడండి, దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, మనలో కూడా నీతి అనేది ఉండాలి, కానీ మనలో లేదు అది. But your sins have put you at war with this holy God, and it is a war that you cannot hope to win. చూడండి, మన పాపములు దేవునితోటి విరోధముగా పోరాడుతున్నవి, పాపముతోటి విరోధముగా మనం బ్రతుకుతున్నాము, దేవునితోటి అనుదినము దేవునికి విరోధంగా పాపం చేస్తూ బ్రతుకుతున్నాం. My friend, stop kicking against the pricks. Stop trying to fight the infinitely powerful God. Humble yourself under His great name. కాబట్టి దేవునికి విరోధంగా పాపం చేస్తూ బ్రతుకొద్దు, దేవునికి విరోధంగా మీ పాపములు మీరు ఉండొద్దు, దేవునికి తిరుగుబాటులో బ్రతకవద్దు. Oh my friends, we don't want you to die and burn in hell for your sins. కాబట్టి మీలో ఎవరు కూడా పాపములో చనిపోయి నరకమునికి వెళ్ళిపోకూడదు అని ఈ మాటలు చెప్పుచున్నాము. That's why we here declare to you compassionately yet authoritatively that in the name of Jesus Christ there is forgiveness of sins. చూడండి, అందుకే మీరు అందరూ కూడా రక్షణ పొందాలి అని దేవుని ప్రేమ గురించి ఎంతో అధికారముగా మీకు ఈ మాటలు చెప్పుచున్నాము. నా సహోదరులారా, మీకు బాగా తెలుసు, దేవుడు ఎనుము రాయి కోయ ఫైరు జింతువులు చేయబడలేదు. My friends, God is not an idol made by human hands, nor is God an animal. చూడండి, మనము చేసుకున్నటువంటి దేవుడు కాదు, మనము ఉద్దేశాల్లోనూ మన ఆలోచనలోనూ జంతువుల్లోనూ ఉండేటువంటి దేవుడు కాదు. Anyone who would come after himself must, anyone who would come after him must deny themselves, pick up their cross and follow him. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తుని వెంబడించుకొని వారు తన్ను తాను ఉపేక్షించుకొని తన నిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు వారిని వెంబడించాలని దేవుడు వారిని చెప్తున్నాడు. You see, Jesus hung on a cross and he was nailed to a cross and he literally became the sins of the world. He became your sin, he became my sin, he became the Hindu sin, he became the Muslim sin, he became the sin of all nations, all tribes, all tongues. మీ గురించి నా గురించి సిలువలో మరిగిపోయాడు, మీ గురించి నా గురించి సిలువలో ఆయన చనిపోయాడు, మీ పాపములు నా పాపములు సిలువలో మోసుకొని ఉన్నాడు. And in that moment, the righteousness of God was satisfied. God's justice and wrath was poured out on Jesus Christ. ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు మన అందరి మీద పడవలసిన తీర్పు యేసుక్రీస్తు వారి మీద శిరోలో పడి ఉన్నది. So that God might be called the just and the justified. కాబట్టి దేవుడు నీతిమంతుడిగా పిలవగలుగుతాడు, అలాగే మనందరికి న్యాయం తీర్చగలుగుతాడు. And Jesus exclaimed with his voice, "It is finished." యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్పి ఉన్నాడు, సమస్తమును నేను ముగించి ఉన్నాడు, సమస్తం ముగించబడి ఉన్నది అని. The price has been paid. మనందరి కొరకు, మీ కొరకు, నా కొరకు సిలువలో వెల చెల్లించబడి ఉన్నది. Eternal life can be given. మనందరికీ నిత్య జీవం పొందుకోవాలని, మీరు నేను నిత్య జీవం అనుభవించాలని మీ గురించి నా గురించి ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. But you see, Jesus didn't just die for our sins, my friends. 3 days later, the one who became sin, the one who died for sin, conquered sin and death by raising from the grave. యేసుక్రీస్తు వారు కేవలం మీ గురించి నా గురించి సిలువలో మరణించడమే కాదు, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. And then he said, tell people to humble themselves, to repent of their sins, and trust and put their faith in me. కాబట్టి ప్రజలకు చెప్పినాడు, తమను తాము తగ్గించుకొని తమ పాపములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి చూడమని ఆయన మాటలు చెప్పి ఉన్నాడు. That they would be given eternal life. మీరు నేను నిత్య జీవితం అనుభవించాలని దేవుడు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. My friends, God again in his word he says that he opposes the proud but gives grace to the humble. దేవుని వాక్యం చెప్తున్నది ఆయన గర్విష్ఠులను ఎదిరించి తన కృపను దీనులకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చెప్తున్నది. Humble yourselves, my friends. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దీనులుగా చేసుకోండి. Repent of your sins, repent of your false religions and turn to Christ, the one true God, the only one that can bring salvation. మనందరికి రక్షణ ఇవ్వగలిగేటువంటి నిజమైన దేవుడు, ఏకైక దేవుని వైపు చూసి రక్షణ పొందండి. Jesus can save you. Jesus can redeem you. He is calling you today. చూడండి, యేసుక్రీస్తు వారు మిమ్మల్ని రక్షించగలడు, మిమ్మల్ని విమోచించగలడు, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈ రోజున.
We're not standing up here just to create a crowd so you can listen to us, but because God has brought us to this place so that you might hear this news. And for some of you, this could be the day of salvation. Salvation can come to your home today, my friends. It can come to your life. But you need to humble yourself. You need to repent of your sins, repent of your dead religions, and trust in Christ alone. Jesus is more concerned with just the outside and how we act. చూడండి యేసుక్రీస్తు వారు కేవలం మన శరీరంలో బయటికి మనం నీతిమంతులుగా ఎలా కనపడాలి అని ఆయన చెప్పలేదు. If Jesus was concerned with just the outside, any religion would probably be okay. చూడండి యేసుక్రీస్తు వారు కేవలం బయట నీతిమంతులుగా ఎలాగ కనపడాలి అని చెప్పినట్లయితే ఇతర మతాలకు ఎటువంటి గొడవ ఉండేది కాదు. ఆయన కూడా సమానంగా ఉండేవాడు. Because most every religion deals with the outside of man only. అయితే మనం పెట్టుకున్నటువంటి ప్రతి మతపు కూడా ఎలాగో అంటే మనిషికి బయటే చూపిస్తుంది, మనిషిని బయటే శుభ్రం చేయాలని చూస్తారు. Most religions talk about how you should act and how you should look in the community. చూడండి చాలా మంది ఎలాగ మాట్లాడతారు, ఎలాగ చేస్తారంటే సమాజంలో ఎలా బ్రతకాలి, అందరి ముందు మంచివాడిగా ఎలా కనపడాలి అనే చెప్తూ ఉంటారు. But no religion can actually touch the heart of man and affect how he is. అయితే వాస్తవానికి ఎవరు కూడా మనిషి ఎంత పాపి, మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడుతనం ఎలాంటిది అని ఎవరు కూడా చెప్పరు. So when we make an excuse saying, I haven't committed adultery because I haven't slept with another woman, that's just the outside excuse. కాబట్టి మీరు చెప్పుకోవచ్చు, నేను ఏ పరాయి స్త్రీ తోటి వ్యభిచరించలేదు కాబట్టి, ఏ స్త్రీ దగ్గర నేను తప్పుగా ప్రవర్తించలేదు కాబట్టి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని అని మీరు అనుకోవచ్చు. But if I say, have you ever looked on a woman and wanted her for yourself? అయితే దేవుడు వాక్యం చెప్పుచుంది, ఒక స్త్రీని చూసి మీరు మోహపు తలంపు అక్కడే ఆలోచిస్తే, మీరు టీవీలోనూ అసహ్యమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు వాటన్నిటిని బట్టి దేవుడు మీరు వ్యభిచరించాడు అని తీర్పు తీరుస్తున్నాడు. Jesus talks about hate in our hearts. He says, murder is a sin. To kill someone is a sin. చూడండి యేసుక్రీస్తు వారు ఇంకో మాట కూడా చెప్పారు, ఒకరు ఎవరైనా మనసులో పగ పెట్టుకుని ఉంటే అది మరణముతోటి హత్య చేసినటువంటి సమానం అని. And you might examine yourself and say, well, I've never ended someone's life myself. అయితే మీరు ఎప్పుడు అనుకోవచ్చు, నేను ఎవరిని హత్య చేయలేదు, నేను చాలా మంచివాడిని అని మీరు అనుకోవచ్చు. This means I've never committed murder. I've never sinned in that way. నేను ఎప్పుడు ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని కొట్టలేదు, గాయపరచలేదు, నేను నీతిమంతుడిని అని మీరు అనుకోవచ్చు. But Jesus takes that rule and he explains it even further, saying, if you've looked on someone with hatred in your heart, you've committed murder in your heart. అయితే యేసుక్రీస్తు వారు ఇలా చెప్పుచు, because we choose to sin, we also choose to be apart from God. మనం పాపం చేయాలని నిరంతరం ఆశపడుతున్నాం కాబట్టి, శరీరంలో ఏదో ఒక తప్పు చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి, మనం దేవుడితోటి సహవాసం కలిగి ఉండలేకపోతున్నాం. So there's no good news in this, right? We have sinned and we are separated from God now. కాబట్టి మనం పాపం చేశాము, మనం దేవుడి నుంచి వేరుపరచబడ్డాము, నరకంలో పడిపోబడుతున్నాం. మనకి ఇది మంచి విషయమే కాదు, ఇదంతా కూడా చెడు వార్తలు మనకి. The good news is we didn't choose God, but he's chosen us. అయితే మంచి విషయం ఏంటి అంటే, దేవుడు మనం పాపం చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని చూసి మనల్ని ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నాడు. Because God touches on the heart attitude more than the outside. I could never go up to his level. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు ఎప్పటికీ నా స్థాయికి రాలేరు కాబట్టి నేనే మీ స్థాయికి వస్తాను అని చెప్తున్నాడు. My heart is sick in the condition between my relationship and God. ఎందుకంటే మన పాపం, మన హృదయం ఎలాగ ఉంది అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నది. So Jesus made the first move and came down to us. కాబట్టి దేవుడే తన మొట్టమొదటిగా మన దగ్గరికి వచ్చి తన తగ్గించుకొని మన దగ్గరికి వచ్చాడు. And Jesus was born in the earth as a human being and lived among us. దేవుడు మనిషిగా మన వాటివాడిగా ఈ లోకంలో జీవించి ఉన్నాడు. And Jesus lived a perfect and obedient life in relation to the laws and rules of God. దేవుడుకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తూ మనందరి కొరకు పూర్తిగా న్యాయవంతుడిగా ఎటువంటి పాపం లేకుండా జీవించాడు. But it wasn't just the outside things that he did that were good. కేవలం ఆయన బయటికి నీతిమంతుడిలాగా జీవించలేదు, బయటికి కనబడేటట్టుగా జీవించలేదు. But his heart obeyed God. మీరు రక్షింపబడతారు అని మీరు మిమ్మల్ని గురించి మీరు మోసపుచ్చబడద్దు. ఒక దినాన మనం చనిపోతాం, దేవుడు వాటన్నిటి బట్టి తీర్పు తీరుస్తాడు. And when you are at the judgment seat, God will take your soul and he will cast it into a place called hell where there will be weeping and gnashing of teeth, where he will pour out his wrath on you for all of eternity. చూడండి నిత్యములో ఉన్నవాడు దేవుడు తన యొక్క ఉగ్రతను మీ మీద నా మీద కుమ్మరిస్తాడు. మీరు నేను చేసిన పాపమును బట్టి దేవుడు మనకి తీర్పు విధించబోతున్నాడు. And on that day it will be too late. ఆ రోజున ఇంకా ఆలస్యం అయిపోతుంది. ఆ రోజు వరకు మీరు ఉన్నవారంటే అది మరణ దినము, మనకు ఆఖరి దినము. That's why the Bible teaches us that to seek God while he may be found. కాబట్టి మీకు దొరుకు కాలంలోనే యెహోవాను వెతకండి అని బైబిల్ మనకు చెబుతున్నది. You see, God is not after religious works.
చూడండి దేవుడికి మత సంబంధమైన కార్యాలు అవసరం లేదు మత సంబంధమైన పనులు దేవుడికి అవసరం లేదు David goes on he says you do not want sacrifice or I would give it but what you want is a broken and contrite spirit Bible చెబుతున్నది నువ్వు డబ్బులనైనను బంగారమనైనను దేవుడు కోరుకోవట్లేదు కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది మన మనసులు My friends first and foremost you need to understand that you are going to stand before this one true holy and righteous God కాబట్టి మీరు ఒక విషయం అర్థం యేసు ప్రభు చేయండి దేవుని అగ్ని చాలా చాలా వెరిగొంది నరకము చాలా చాలా వెరిగొంది దేవుడు చాలా కోపం మీ పాపములు కొరకున్న సహోదరుడా వినండి మీకు యేసు ప్రభు రక్షణ కావాలి మీకు యేసు ప్రభు క్షమాపణ కావాలి My friends, we're here to declare to you the words of eternal life. చూడండి నిత్య జీవితం గురించినటువంటి మాటలను మీకు ప్రకటిద్దామని వచ్చున్నాం One man, yeah, he told Jesus, to whom shall we go? You, Lord Jesus, have the words of eternal life. చూడండి మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలము నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి నీవే యేసు క్రీస్తు అని ఆయన తన శిష్యుడితో మాట్లాడుచున్నాడు Oh, my brothers and sisters, you are created in the image of God. నా ప్రియ సహోదరులారా మనుషులమైన మనము దేవుని యొక్క పోలికలో చేయబడ్డాము It doesn't matter what your caste is, how much wealth you have, everyone is equally created in the image of God. చూడండి మనకి ఎంత డబ్బు అయినా ఉండనివ్వండి ఎంత ఆస్తి అయినా ఉండండి మనం ఏ కులంలో పుట్టనివ్వండి మనమందరం కూడా దేవుని ఎదుట సమానమైన వ్యక్తులమే అందరము సమానము But you must understand my friends that the God who gives you your life and your breath that he is his name is holy మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు భవిష్యత్తుని మనకి బ్రతుకునిచ్చినటువంటి దేవుడు ఎంతో పరిశుద్ధుడు అని మనం అర్థం చేసుకోవాలి నా సహోదరుడా దేవుడు మీ పాపములు చూశారు దేవుడు మీ మీ చెడ్డ చూశారు దేవుడు చాలా పరిశుద్ధుడు మీకు యేసు ప్రభు క్షమాపణ కావాలి భగవాన్ బహుత్ పరిశుద్ధుడు హే హమ్ సబ్ పాప్ హే ఇస మసీహ్ కుమనో మై ఫ్రెండ్స్ దేర్ ఇస్ లైఫ్ అండ్ దేర్ ఇస్ హోప్ ఇన్ ద బ్లెస్డ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూడండి నా ప్రియ సహోదరులారా యేసుక్రీస్తు వారి నామములో మనకు క్షమాపణ దొరుకుతుంది యేసుక్రీస్తు వారి నామములో నిరీక్షణ మనకు దొరుకుతుంది ఆయన దగ్గర మనుషులకు క్షమాపణ దొరుకుతుంది కాబట్టి మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు And Jesus said, "Blessed are the meek, for they shall inherit the earth." చూడండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యం చెప్తున్నది Are you proud today? Are you proud of your education, your qualifications? Are you proud of your wealth or your caste? చూడండి నాకు డబ్బు ఉందనో నాకు చదువు ఉందనో లేకపోతే నాకు ఆస్తి ఉందనో నాకు కులం ఉందనో మీలో ఎవరైనా గర్విస్తున్నారు అనుకోండి మనలో ఎవరైనా గర్విస్తే My friends, do not be deceived. God will not be mocked. నా ప్రియ సహోదరులారా మోసపుచ్చబడకండి మనుషులు ఏదైతే విత్తుతారో దాన్నే కోస్తాడు దేవుడు వెక్కిరింపబడడు This whole universe, the sun and the moon and every atom in this cosmos is created for the glory of God alone. చూడండి ఈ సమస్త సృష్టి సమస్తము కూడా దేవుని యొక్క మహిమ కొరకు చేయబడింది భూమి ఆకాశములు మనమందరం కూడా దేవుని కోసం చేయబడ్డాం And if you attempt, my friends, to impress God and you flatter yourself with your qualifications or with your caste or with your morality, you have insulted your creator. చూడండి మనకున్న డబ్బును బట్టో మనకున్న కులాన్ని బట్టో లేకపోతే మనం చేస్తున్న మంచి పనులను బట్టో అతిశయపడ్డాం అనుకోండి మనం దేవుడైన యెహోవాను My friends, your pride is an affront to God's sovereignty. You have insulted God by your arrogance. But if you humble yourself under the mighty hand of God, He will exalt you. The word of God declares that there is none righteous, no, not one. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఏ ఒక్కడనో నీతిమంతుడు లేడు ఎవరనో నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యం చెబుతున్నది You may flatter yourself and say, Oh, I share my rice with the poor, I share my money with beggars. మీరు అనుకోవచ్చు నా డబ్బుని నాకు నా భోజనాన్ని నేను పేదవాళ్ళకి ఇస్తున్నాను నేను సహాయం చేస్తున్నాను కదా అని మీకు మీరు నీతిమంతులు అనుకోవద్దు But even when you share your possessions with the poor, there is the thought of self, how you can impress your friends, how you can flatter yourself, ease your conscience. చూడండి మనం డబ్బులు సహాయం చేస్తున్నప్పుడు పేదవాళ్ళకి డబ్బులు సహాయం చేస్తూ సహాయపడుతున్నప్పుడు కూడా మనము దాని గురించి అతిశయపడుతూ ఉంటాము దాని గురించి ఇతరులకి చెప్పుకుంటూ ఉంటాము Oh my friends, all of our righteousnesses, they're like filthy rags. నా ప్రియ సహోదరులారా మన యొక్క నీతి
కూడా దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నది దేవుని ఎదుట అది పాపముగా ఉన్నది Let's say that you have some rats in your house you want to kill those rats so you put out some rat poison మీరు చూడండి మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అనుకోండి వాటిని చంపడానికి ఎలుకల మందును మీ ఇంట్లో పెడతారు Well why in the world would a rat eat poison అయితే గమనించండి మనం మందు పెట్టినప్పుడు ఎలుకలు తినవు ఆ మందుని ఎలుకలు వచ్చి తినవు Because the rat thinks it's good food it's 99.99999% good food అయితే మనం ఆ ఎలుకకి ఎలాగ పెడతామా అంటే అది మంచి పదార్థాల్లో కలిపి ఆ విషాన్ని పెడతాము There's only 0.00001% poison in that rat food ఆ ఎలుకకి ఒక మందులో కొంచెం వరకే మనం విషాన్ని పెడతాం మిగతా అంతా కూడా మంచి భోజనాన్ని పెట్టి పెడతాము అప్పుడే ఆ ఎలుక తింటుంది So you may flatter yourself thinking that you are righteous, thinking that you are acceptable to God by your works. అలాగే మనం ఆలోచించుకుంటూ ఉంటాం మన యొక్క నీతిని బట్టి మన యొక్క మంచి పనులను బట్టి దేవుడి ఎదుట మనం అంగీకరించబడతామని మనం మంచి వాళ్ళమని అనుకుంటాం I'm sorry, brother. కానీ మనలో ఉన్నటువంటి ఆ కొంచెం చెడుతనమే అది విషయంగా మారుతుంది. But God has declared that man is saved by grace through faith, not of works. అయితే దేవుని యొక్క వాక్యము చెబుతున్నది మనిషిని కేవలం విశ్వాసము వలన కృప ద్వారానే రక్షించబడ్డాడు అని. My friends, you need the righteousness of Jesus Christ who died and rose again to forgive men's sins. నా ప్రియ సహోదరులారా మీకు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కావాలి యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణ కావాలి ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉండి మన కొరకు తన ప్రాణమును పెట్టి మూడు రోజుల తర్వాత తిరిగి లేచి ఉన్నాడు నా సహోదరులారా మీకు యేసు ప్రభు నీతి కావాలి దేవుడు చాలా కోపం మీ పాపముల కొరకు దేవుడు మీ అపకర్మలు చూశాడు మీకు యేసు ప్రభు క్షమాపణ కావాలి దయచేసి నా సహోదరులారా వినండి వినండి ఈ జీవితం చాలా చిన్నది దేవుడు మీ పాపములు చూశాడు జాగ్రత్త జాగ్రత్త Let's speculate about these things. But if you were in a foxhole, those would fly. You're very more religious than many people. You have the luxury to deny God because you're not in a life-threatening situation. And there is a God. And that you need to humble yourself before Him. Because I'm telling you, listen, this is God's word. And this may be a hard word. The Bible feels like a hard word. That's not my word. And I'm telling you, I'd rather offend you with the truth, hurt you with the truth, than to comfort you with a lie. No, I want to be... Truth is like, it's a two-faced truth. Truth for you is doesn't No, truth for truth that you so you believe in relativistic truth. No, it is like, I tell you. Is an egoistic person. Hey, brother. Yes, he is. Over the course of time, he has been, he will be, he'll always be. For his convenience, he'll change anything. So I'm not saying that book. I'm not against one book or one book. This is the point to be. No, but do you believe in absolute truth? No, I don't. Okay, but brother, are you absolutely sure about that? First thing is that. Let me explain. I'm sorry. Let me explain. Like, what happened before 24 years was not in my mind. Because my age is 24 years. Before that, I wasn't born. But what happens after death or after, even that is not in my hand. Even though if you say, if you have a child, you're right, it's in God's hands. It's not in your hand. Brother, it's God is trying to... He said it. It's in God's hands. He said it. If at all there is a God, if he comes, if he asks, okay, brother, you're going to have a blessed of the sins which you have done. I gave you a beautiful life. It's kind of good life. So you are punished. I would say, why you created me in the first place? Who asked you to create me? Who asked you to... But you know the Bible says, "Who are you to question God?" No, I say that who created you? Okay, Sean, he's God. Let's say example. Who you have? You have a fortune with you. You can pick like kind of 10 people. You can order them, and they kind of reward in front of you. You kind of slaughter them, saying that you haven't. Denied my order, I'm slaughtering you. That doesn't make any sense. Well, same example. But that's a He created us. He wanted us to live through our will. He's not forcing brother, it. You're not saying, okay, come and believe in me. But he never said. No, he doesn't force it. He does say, come and believe in me. But that's poor. Your analogy is poor, number one, because you're comparing sinful man with a holy God. No, there's a big difference, brother. There's a huge difference. You're saying if I had a lot of money and then I hired people and then slaughtered them. God's not like me, thank God. Thank God because God doesn't have money.
God doesn't need money. He doesn't need money. He doesn't need money. He might have some powers which is hardly useful. Sean, do you know what ideology has caused more death than any other ideology? Atheistic communism. No. Joseph Stalin, study your history, man. People who deny God and say there is no God. Karl Marx said my goal in life is to dethrone God and destroy capitalism. Have you heard of Pol Pot? Have you heard of Mao Zedong? Have you heard of Joseph Stalin? They killed more people. They made Hitler look like a Boy Scout. Okay? They killed more people than... because they deny God, because religion is the basis of civilization and morality. And you know this. See, there's no point. We're being redundant. This is tautology right now. You're suppressing the truth the Bible tells. No. You know there's a God, and you tremble at the thought of God. Well, you yourself said at the start of the conversation, God says I place myself above God. You don't want to answer for somebody higher than you. This is the problem. It's like, you see, it is a kind of thing. I kind of say you like Paul. In the conversation, I mentioned 100 times Paul. So at the end of the day, you said Paul exists. Even though he doesn't exist, I make up. Same kind of thing. And this God thing is built from billion years, it's coming back from God. So obviously, he has to be there. In human mind, at least. In human mind, at least. Okay, so you concede that God at least exists in our subjective thoughts. Exactly. So subjectively. Yeah, but you're saying that he's not objective. Theoretically. But objectively. Practically, I... Now, I think it's pretty presumptuous. Have you heard of Neil deGrasse Tyson before? He's an astrophysicist. Yes. He's not an atheist. No, he's not. Shall I show you the YouTube video where he says I'm not an atheist? I don't presume to say there's no God. I don't know that much. I don't know everything. I'm an agnostic. I don't know. I don't believe it's possible to know. I'm saying it's pretty presumptuous, bro. Okay. Who was the first Prime Minister of India? Jawaharlal Nehru. Have you ever met him? No. Have you ever seen him? We have a record. Well, we have a record that God exists as well. You're taking on faith. You know how many things you take on faith? This is a good argument, man. I'm telling you because I care about you. I'm not trying to win an argument. I want to win your soul. Because I believe in you, brother. Do you know why I came to India for 7 years? I've been preaching on the streets like a madman. Brother, you know the RSS is down. You know why? Because I believe in a place called... Why do you think we're buying food and clothes for these poor widows right here? Because we want to show the love of no God to these people. It's the love of God that motivates us to make a difference in the world. This is the basis of all compassion, of charity, of mercy, of civilization, of morality, is the knowledge, the conscience, the consciousness that there's a God, because you have a conscience. God programmed you with subroutines that know the difference between good and evil. And you're kicking against the bricks, you're fighting against it, saying there's no God. But God is feeding you, and you're biting the proverbial hand that feeds you, man. You guys can get... This story includes me and you. ఈ చరిత్రాత్మకమైన సంఘటనలో మీరు నేను అందరూ ఉన్నాం. అండ్ ద సబ్జెక్ట్ ఇట్స్ అబౌట్ రిపెలియన్. అయితే ఈ చరిత్రాత్మకమైన సంఘటనలో ఉన్న ముఖ్య అంశం ఏంటి అంటే దేవునికి విరోధముగా చేసినటువంటి తిరుగుబాటు. ఇట్స్ అబౌట్ హేట్ అండ్ ప్రైడ్. గర్వం గురించి ద్వేషం గురించి ఉన్నటువంటి కథ ఇది. ద బైబిల్ సేయింగ్ ద ఫస్ట్ బుక్ కాల్డ్ జెనెసిస్. బైబిల్ చెబుతున్నది మొట్టమొదటి పుస్తకం ఆదికాండం అనేది ఉన్నది. చూడండి, ఆది యందు భూమి అనేది చాలా అందముగా ఉన్నది. అది చాలా అందముగా చక్కగా ఉన్నది. చూడండి, ఆ ప్రదేశానికి ఏదైన వనము అని పేరున్నది. God created in this garden Adam and Eve. God created Adam and Eve. దేవుడు ఆ అవ్వని ఆదాముని తయారు చేసి ఉన్నాడు. Jehovah walked with them every day. దేవుడు వారితో ప్రతి దినము నడిచి ఉన్నాడు ఆ వనములో. Also, Jehovah have the very special rule. యెహోవా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ ఉన్నది, ఒక నిబంధన ఉన్నది. You may surely eat of every tree of garden. మీరు ఆ ఏదోను వనములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వనములో ఉన్న ప్రతి పండుని తినవచ్చు. But of the tree of the knowledge of good and evil you shall not eat. అయితే జీవము కలిగినటువంటి ఆ పండును, జ్ఞానము కలిగించేటువంటి పండును మీరు తినకూడదు. For in the day that you will eat, you will die. ఆ రోజున ఆ పండు తినిన దినమునే మీరు మరణిస్తారు. In one day Satan came in a snake form and he spoke with him.
చూడండి ఆ యొక్క అపవాది బాము రూపంలో వచ్చి అవ్వతోటి ఈ విధంగా చెప్పింది, మీరు ఆ పండు తినవచ్చు అని. అండ్ హి ఆస్క్డ్ Did God actually say you shall not eat of any tree in the garden? Aithe aa paamu aa appa degariki vachi devudu nijanga cheppada aa pandu tinavaddu ani cheppindi. The woman said we may eat of the fruit of the trees in the garden, but God said you shall not eat of the fruit of the tree that is in the midst of the garden because you will die. Appudu appa em cheppindi ante meeru phalamulo ee totalo unna pandlanni tinochu gaani devudu aa pandu tinoddu ani cheppadu ani cheppindi. ఆ పండును తిన్నప్పుడు మీరు ఎమ్మటనే చనిపోతారు అని చెప్పింది. Satan said back, you will not surely die, for God knows that when you will eat, your eyes will be opened. దేవుడు చెప్పాడు మీరు ఎప్పుడైతే ఆ పండును తింటారో ఆ పండును తినిన వెంటనే మీ కన్నులు తెరవబడతాయి అని దేవుడు వాక్యం చెప్తున్నది. అండ్ యూ విల్ బి లైక్ గాడ్, దేవుడు వలె ఉంటారు అని దేవుడు వాక్యం చెప్తున్నది. Eve and Adam ate from the tree and in that moment they know everything. వారు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో ఆ సమయంలోనే వారికి అన్నింటి గురించి తెలిసిపోయారు. బికాజ్ మనం దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నాం కాబట్టి మనకు అన్ని విషయాలు తెలిసి ఉన్నాయి. ఈ లోకం అంతా కూడా శపించబడి ఉన్నది ఆదాము అవ్వను బట్టి. వారి యొక్క పిల్లలందరూ కూడా పాపములో పుట్టి ఉన్నారు. Because they disobedience God sent them all out from heaven. ఎందుకంటే దేవుడు వారందరిని కూడా తన సన్నిధిలోంచి ఆ యొక్క పరలోకము నుంచి నెట్టివేసి ఉన్నాడు. This was the first story, and now I need to make a short break. చూడండి ఇది మొట్టమొదటి కథ. And I want to speak about how is God. అయితే దేవుడు ఎలాంటి వ్యక్తో మీ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం. God say in the Bible, because they exchanged the truth about God for a lie and worship and served the creature. వారు సత్యాన్ని దేవుని యొక్క సత్యాన్ని నమ్మకుండా దేవుని యొక్క సృష్టిని ఈ లోకంలో ఉన్న జంతువుల యొక్క రూపమునకు మార్చినందుకు. Rather than the creator who is blessed forever, amen. దేవుడు మన యొక్క సృష్టికర్తను మనం ఆరాధించకుండా ఈ లోకంలో ఉన్న సృష్టి. చూడండి వారు ఇనుప మేకలను తీసుకొని ఆయన చేతుల్లో కొట్టి యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఉన్నారు. My friends, when Christ is lifted up, he will draw all men to himself. We're here today to lift up the name of Jesus, the name above every name, to you today. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి నామము జనులందరూ ఎత్తబడుతుందో వారందరూ కూడా చూసి రక్షణ పొందుతారు అని దేవుని వాక్యం చెబుతున్నది. కాబట్టి దయచేసి యేసుక్రీస్తు వారి వైపు చూసి రక్షణ పొందండి. And on that cross, he died so that his blood flowed out. He didn't have to die, my friends. He could have come down from that cross, but he volunteered to remain up there. చూడండి ఆ శిలువలో ఆయన మరణించకుండా మనందరి గురించి చనిపోకుండా ఆయనకి ఎటువంటి అవసరం లేదు. ఆయన శిలువను ఎక్కాల్సిన అవసరం ఆయనకి లేదు. అయినా కానీ మీ గురించి నా గురించి యేసుక్రీస్తు వారు ప్రతి పాపమును మోస్తూ ఆయన శిలువలో మరణించాడు. He humbled himself. He became a servant. The God of glory who created the sun and the moon. దేవుడు మీ కుటుంబమిచ్చాడు. దేవుడు మీ భోజనమిచ్చాడు. Yet he became one of us and he died a cruel death for his people's sins. చూడండి తన ప్రజలందరి కొరకు దేవుడు చనిపోవాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడా నీ గురించి నా గురించి ఆయన శిలువలో మరణించాడు. ఆయన ఎంతో కిరాతకమైనటువంటి మరణాన్ని శిలువలో అనుభవించాడు. తాను దేవుడు అయినప్పుడు కూడా తగ్గించుకొని ఆ శిలువలో ఒక పాపిగా మీ గురించి నా గురించి మరణించాడు. నా సహోదరు, ఇది దేవుని వాక్యం, ఇది నా వాక్యం కాదు, ఇది దేవుని పరిశుద్ధ గ్రంథము. యేసు ప్రభు చచ్చిపోయి 3 రోజులు తరువాత ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభులో నిరీక్షణ ఉన్నాడు. యేసు ప్రభులో రక్షణ ఉన్నాడు. దయచేసి నా సహోదరుగా వినండి, వినండి. మీకు పరలోకము ఆశీర్వాదం కావాలా? మీకు దేవుని నిరీక్షణ కావాలా? యేసు ప్రభు నమ్మండి. యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచుము. మై ఫ్రెండ్స్, దేవునికి మహిమ ఏవండి, యేసు ప్రభుకి ఆరాధన ఏవండి. గివ్ హిమ్ గ్లోరీ బై బిలీవింగ్ ఆన్ హిస్ నేమ్. 3 రోజుల తరువాత ఆయన తిరిగి లేచాడు. హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్. నా సహోదరుడా, అందరూ సమాధి వెళ్తారు, అందరూ చచ్చిపోయి ఎప్పుడు ఎప్పుడు మీ మారినామో మీకు తెలీదు. మీకు దేవుని జ్ఞానము కావాలి, మీకు దేవుని భయం కావాలి. దేవుడు మీ భోజనమిచ్చారు, దేవుడు మీ జీవితం ఇచ్చారు. యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచుము. చాలా జాగ్రత్త, నరకము చాలా చాలా వెరిగా ఉంది. అపవారి అపవారి మీ ప్రాణమక్క
Yeah.